ప్రతిపాటికి షాక్ ఇవ్వనున్నారా? ప్రతిపాటి పుల్లారావు సీనియర్ రాజకీయ దిగ్గజం, టీడీపీలో తిరిగిలేని నేతగా ఎదిగిన నాయకుడు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పార్టీలో ఎదిగారు. వరుసగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలుపు గురం ఎక్కిన నేత. 2009-2014లో ఇక్కడ టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు చంద్రబాబు కేబినెట్లో సీటు కూడా ఇచ్చారు. 10 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపాటి పుల్లారావు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు 5 ఏళ్ల పాటు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. కట్ చేస్తే జగన్ సునామీ నేపథ్యంలో ఈయన కూడా ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఊపు చూపిస్తున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీలో ఒంటరి అవుతున్నారా అనే సందేహం ఎందుకు వస్తోంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి రీజన్, గడిచిన వారం రోజులుగా ప్రత్యపాటి సతీమణి తేనె వెంకయ్యమ్మపై కేసులు నమోదు చేసేందుకు చిలకలూరిపేట పోలీసులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఆమె గతంలో తన భర్త మంత్రిగా ఉన్న సమయంలో స్థానికంగా ఉన్న వ్యాపారులను బెదిరించి వసూళ్ల పర్వానికి తెరతీసింది. వాస్తవానికి ప్రతిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు పేటలో వి ట్యాక్స్ పాపులర్ అయింది. వి అంటే వెంకయ్యమ్మ ట్యాక్స్ అని అర్థం. తాజాగా కొద్ది రోజుల క్రిందట స్థానిక ఎమ్మెల్యే విడదల రజని ఇక్కడ వ్యాపారాలతో సమావేశమైనప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాము 100,000 రూపాయలు ఇచ్చామని ఇప్పుడు ఇవ్వలేమని వారు చెప్పారు. దీంతో దూకుడు ప్రదర్శించిన విడదల రజని ఎవరెవరి నుంచి వెంకయ్యమ్మ ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసిందో వివరాలు సేకరించి పోలీసులకు రహస్యంగా చేరవేశారని, దీనిపై ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారని అంటున్నారు. అంతేకాదు ఆ నోటా ఈ నోటా ఈ విషయం మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఆయన హడావిడిగా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయన అపాయింట్మెంట్ అడిగారని సమాచారం. అయితే ఇప్పుడు తాను బిజీగా ఉన్నానని, తర్వాత చూద్దామని, కేసులు బుక్ అయ్యాక మాట్లాడుకుందామని, ఎదురుదాడి చేద్దామని తనదైన శైలిలో తప్పించుకున్నారట చంద్రబాబు. దీంతో ఇప్పుడు పుల్లారావు తలపట్టుకున్నారని సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.